చింతామణి అంటే నీ చింతలన్నిటిని నీ కోరికలన్నిటిని తీర్చేయమని. కామధేను నీ కోరికలన్నీ తీర్చే. కల్పతరు నీ కల్పనలన్నీ కూడాను చక్కగా ఫలాలయ్యి. ఐరావతం శుద్ధమైన గొప్ప ఏనుగు మీద సవారీ చేస్తుంటాడు. అంతకన్నా సవారీ దొరుకుతుంది ఏమిటి? జంతు సామ్రాజ్యం అంటే నీకు సహకరిస్తుంది ఐరావతం. కనుక గోవర్ధన గిరిదారి గోకులము గోపాలుడు ఇంద్రుడు మహేంద్రుడు ఐరావతం వజ్రాయుధం కల్పతరు కామధేను చింతామణి. కనుక వీటన్నిటినీ మనం ఎన్నో నేర్చుకోవాలి అంతరార్థాలు. ఇలాగే ప్రతి దేశంలోంచి ప్రతి మతంలోంచి ప్రతి సంస్కృతి నుంచి అన్ని సంస్కృతుల నుంచి అన్ని మతాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఎంతో ఉంది. ఆధ్యాత్మికత నేర్చుకుంటే వస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రము తెలుసుకుంటే తెలియబడుతుంది. కుమారస్వామి వినాయకుడు ఉన్నాడు. కుమారస్వామి ఏమో చకచక అన్ని చోట్లకి పరిగెత్తుతున్నాడు. కానీ పాపం వినాయకుడు పరిగెత్తలేకపోయాడు. స్థూలకాయుడు కదా, ఎవరు ఫస్ట్ వస్తే వాడు గొప్పవాడు. అక్కడ చిన్న కాంపిటీషన్ పెట్టాడు. కుమారస్వామి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వినాయకుడు ఏం చేయలేక తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. అప్పుడు ఏమైందంటే ఎక్కడెక్కడైతే కుమారస్వామి వెళ్ళాడో అక్కడికన్నా ముందు అంతకన్నా ముందు వినాయకుడే అక్కడ కనపడ్డాడు. అప్పుడు మళ్ళీ కుమారస్వామి తిరిగి వచ్చి వినాయకుడికి నమస్కారం పెట్టి నువ్వే గెలిచావు నేనే ఓడిపోయాను. అంటే వేగంగా పరిగెత్తగల కుమారస్వామి మరి పరిగెత్తలేని వినాయకుడు, వినాయకుడు గెలిచాడు కుమారస్వామి ఓటమిని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? నువ్వు ప్రాపంచికంగా ఎంత వేగంగా పరిగెత్తినా నీకు చివరికి ఓటమి పాలే. ఎవంత వరకు అయితే నువ్వు నీ తల్లిదండ్రులకు నువ్వు నమస్కారం చేయవు. అంటే ఎవరు తల్లి ఎవరు తండ్రి? ధ్యానమే తల్లి ధ్యానమే తండ్రి. పార్వతి ఎవరు? ధ్యానం. శివుడు ఎవరు? ధ్యానం. వినాయకుడు ఎవరు చుట్టూ తిరిగి నమస్కారం చేశాడు? ధ్యానము చుట్టూ తిరిగి ధ్యానానికి నమస్కారం చేశాడు. చూశాడు అప్పుడు లోకంలో వేగవంతంగా పరిగెత్తే వాళ్ళందరికన్నా ముందు తానే ఉన్నాడు.